డివిజన్ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నేతలు, డివిజన్ నేతలు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదకొండ మా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ వాళ్ళపరిచిన సర్పంచ్ వార్డు సభ్యుల అభినందన ఆత్మీయ సభలో సోము వీర్రాజు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితం పేరుతో అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీ రాష్ట్ర శాఖ స్టాండ్ ఏమిటని విలేకరులు కోరగా, స్టీల్ ప్లాంట్ ఎంత ముఖ్యమో, విశాఖ గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన బీజేపీకి అంతే ముఖ్యమని, కొందరికి అదే కావాలని వెళ్లిపోయారు. Yeah.